नमस्ते, ना पेर तेजस्वी, वेलकम टू ट्रूथ न्यूज। ఏపీ జేఎన్సీ అమరావతి పిలుపు మేరకు తమ డిమాండ్ల సాధనకై తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం స్థానిక సమైక్యాంధ్ర శిబిరం వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇందులో భాగంగా పీఆర్సీతో పాటు న్యాయబద్దమైన మరో 70 డిమాండ్లను నెరవేర్చాలంటూ నినాదం చేశారు. ఉద్యోగుల పట్ల రాష్ట ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటుకున్నారు. తమ కార్యాచరణ ప్రకారం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీఓస్ నాయకులు పేర్కొన్నారు. పీఆర్సీపై నియమించిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్న నేటికి ఆ నివేదిక బయట పెట్టకపోవడం దారుణమని జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాలూకా హెడ్క్వార్టర్స్లో ర్యాలీస్ ప్రదర్శనలు అలాగే ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మరి పీఆర్సీ 1/2018 పీఆర్సీ అమలు విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. కొన్ని ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు చేసినట్టు సమాచారం అందుతుంది. తనిఖీల అనంతరం సాయంత్రం వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. విశాఖ జిల్లా మారుమూల ఏజెన్సీ గిరిజన ప్రాంతమైన ముంచంగిపట్టు మండలం జరెల గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్లో తారు రోడ్డు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు గిరిజనులు. 2017-18 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ సర్పంచ్ తారు రోడ్డు కోసం ఎంతో కృషి చేసి గ్రాంట్ తెప్పించినప్పటికీ అర్ధాంతరంగా ఆపేశారు. మెటల్ రోడ్డులో కాలినడకన నడవడానికి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఎలక్షన్ కోడ్ అనంతరం కరోనా మొదటి దశ, రెండవ దశ కారణాల వల్ల బిల్లులు కూడా రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో రోగులకు అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకువెళ్లడం చాలా కష్టమవుతుందన్నారు. అనేక సార్లు ఐటీడీఏ, పీఓ, సబ్ కలెక్టర్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు కంప్లైంట్ చేసినా స్పందించకపోవడం సరికాదన్నారు. జడ్పీ చైర్పర్సన్ అయిన చొరవ తీసుకుని ఆగిపోయిన రోడ్లను పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేసి బంద్ ర్యాలీ కార్యక్రమాలు చేపడతామన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జరెల పంచాయతీ ఎక్స్ సర్పంచ్ అండి, విశాఖపట్నం జిల్లా ముంచంగిపట్టు మండలం జరెల పంచాయతీ ఎక్స్ సర్పంచ్ గారండి. అలాగే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు తారు రోడ్డు గ్రాంట్ అయింది. ఈ గ్రాంట్ అయ్యి ఇప్పటికీ 3 సంవత్సరం దాకా అవుతుంది, 3-4 సంవత్సరం దాకా అవుతుంది, కానీ ఇప్పటికీ స్టార్ట్ చేయాలనే పరిస్థితిలో వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా స్టార్ట్ చేస్తారని అనుకున్నాం. ఇప్పుడు కూడా గ్రాంట్ ఉంది, రిచ్ 1, రిచ్ 2 ఉంది అని ఇప్పటికీ ప్రభుత్వం అధికారులు స్టార్ట్ చేయలేని పరిస్థితిలో వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదేమైనా గ్రాంట్ చేయాలని చెప్తున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట నుండి జంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోతుండగా జల్లేరు వాగులో పడిపోయింది. 8 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవర్ మృతి చెందారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి. అధికారులు క్రేన్ ద్వారా బస్సును పైకి తీస్తున్నారు. ఇంకా బస్సులో ఎవరైనా మృతులు ఉన్నారా అని ఆందోళన చెందుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి సహాయక చర్యలు సక్రమంగా అందేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బస్సు వేలేరపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళేటప్పుడు అశ్వరావుపేట క్రాస్ చేసిన తర్వాత ఈ జల్లెరు వాగు దగ్గర వచ్చేటప్పుడు ఒక సైడ్ నుంచి డ్రైవర్ సడన్గా బస్సు లెఫ్ట్ తప్పారా. దీని తర్వాత బస్సు ఈ వాగు తీసేస్తుంది. మన కలవాట్ వాళ్ళు పట్టేసి మమ్మల్ని పడిపోయింది. ఈ కారణం ఏమైతే అది మనం తెలుసుకుంటాం. ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఇన్సిడెంట్లో టోటల్ 47 పెసెంజర్స్ ఉన్నారు. అందులో ఇంతవరకు 9 మంది చనిపోయారు. ఇది కాక 22 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు చికిత్స బస్సు విశాఖ నర్సీపట్నం వైఎస్ఆర్ అభయహస్తం పేరుతో మహిళలు ఎల్ఐసికి చెల్లిస్తున్న 2000 కోట్లు ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమని విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధాప్య సమయంలో మహిళలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాంటిది మహిళల ప్రమేయం లేకుండా వారి నిధులను ప్రభుత్వం తీసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. దీనిని మహిళలందరూ వ్యతిరేకించాలన్నారు. విద్యార్థులకు మంచి మెను ఇస్తున్నట్టు ప్రకటించడమే తప్ప వాటి బిల్లులు 6 నెలల నుండి చెల్లించడం లేదని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 3 విషయాలు ముచ్చటించుకుందాం. మొదటి విషయం ఏంటంటే డ్వాక్రా గ్రూపులు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రితో తర్వాత మంత్రులు కొంతమంది వీళ్ళందరూ కూడా నెల తక్కువ మనుషులు అంటారు. మా సైడు అంటే 9 నెలలు నిండకముందు పుట్టిన వాళ్ళని నెల తక్కువ అంటారు. వీళ్ళందరూ కూడా నెల తక్కువ మనుషులు. బుర్రలు పెరగవు, ఆలోచన పెరగదు, మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు చేస్తున్న ఘటకార్యం ఏంటంటే ఈ డ్వాక్రా గ్రూపులు అన్న వ్యవస్థని మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు సంగతి ప్రపంచం అంతా తెలుసు. ఎందుకన్నా ఈ మాట, మన వ్యవస్థను చూసి చాలా దేశాల్లో ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారు. అంత మంచి పథకం ఈ పథకం. ఈ పథకంలో వల్ల 2 లక్షల మంది ఈవేళ డ్వాక్రా గ్రూపుల్లో మెంబర్గా జాయిన్ అయ్యి పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసుకుని డబ్బులు పోగు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే విధంగా బ్రహ్మాండంగా తయారయ్యారు. ఇంటర్నల్గా వ్యాపారాలు చేసుకున్నారు. ఇవన్నీ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు వచ్చిన సంగతి మనందరికి తెలుసు. ఈ ఓటీఎస్ని ఎవరైనా వ్యతిరేకిస్తే కేసులు పెడతా ఉంటాడు. పెట్టండి, నువ్వు ఏ దౌర్జన్యం చేసినా ఏ బుద్ధి దప్పుడు చేసినా ఊరుకోవాలా, చూస్తూ ఉండాలా అని చెప్పి ప్రజలందరినీ కోరిదండి. ఎవరు కట్టొద్దండి, మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఆశగా డబ్బులు పాడు చేసుకోవద్దండి. ఇప్పటికే కరోనా వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నాం. అసలు ఆలోచన చేసి దీన్ని ఎవరో కూడా దయించి పైసా కూడా కట్టొద్దండి, వ్యతిరేకించండి. మీకు మీకు అందరితో చెప్పి వ్యతిరేకించి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విశాఖ మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుంచి డీవీఈఓ ఆఫీస్ వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ విశాఖ నగర అధ్యక్షుడు యు నాగరాజు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, అధ్యాపకులు క్లాసులు నిర్వహించడం లేదని అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. పేరు యు నాగరాజు, ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నా. నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను ఉన్నాను, నేను విన్నాను, విద్యార్థులకి మేనమామగా ఉండే సమస్యలు నేను పరిష్కరిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు విద్యార్థులు పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు 500 పైబడి ఉన్నాయి. మన విశాఖపట్నం డిస్టిక్ లో 9 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో ప్రతి కాలేజీలో కూడా ఒక ప్రిన్సిపల్ అలాగే 1-2 అధ్యాపకులు తప్ప మరి ఇంకేమి ఎవరు లేరు. వాళ్ళు కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కూడా వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. విద్యార్థులకి మాకు ఫ్యాకల్టీ లేరు సార్, మాకు అధ్యాపకులని నియమించని చెప్పి నన్ను అడుగుతుంటే 2 రోజులాగండి 3 రోజులని చెప్పేసి 3 నెలల నుంచి ఇలాగ చెప్పుకొస్తా ఉన్నారు. ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతున్నాము. మీకేదో విద్యార్థుల సమస్యలు మీకు ఏదైనా కనిపిస్తా ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. విద్యార్థులు అందరినీ కూడా ఐక్యం చేసుకుని మేము మరింత ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు ఆదిమూలపు సురేష్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మేము ఏఎస్ఎఫ్ గా ఎసరేస్తా ఉన్నాం.
అచ్యుతాపురంలో క్వారీ లారీ ఓనర్ కమ్ వర్కర్స్ ను పట్టుకున్న అధికారులు వారం రోజుల నుండి క్వారీ లారీ డ్రైవర్లను అధికారుల చుట్టూ తిప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని, వారం రోజులైనా సరే తమ లారీలను విడిచిపెట్టడం లేదని కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని లారీలకు ఫైన్ వేసి సుమారు 30 లారీలను వదలడం జరిగిందని తెలిపారు. आर्थिक नष्ट डेवरा डिपार्टेंट గవర్నమెంట్ ఒక విషయం అండి గవర్నమెంట్ తప్పు చేస్తే కేసు తప్పు చేస్తే ఇమిడియట్ గా పాలిపిస్తారు ఈ రోజు ఆ రోజు బట్టి 7 రోజులు బండాగ పొంది దీని నష్టపరిహారం గవర్నమెంట్ మాకు కట్టేవాల అప్పటి వరకు కూడా మీ ఊరుకో లెటర్ పెడతాం అంత వరకు కేసు కట్టడానికి లేదు సార్ లెటర్ పెట్టడానికి అంటే మేము అనకాపల్లి స్టేషన్ నుంచి అనకాపల్లి నుంచి మునపాక్ స్టేషన్ ఏ వాళ్ళిద్దరు ఎన్ని స్టేషన్ లాపల మీరు ఎందుకు ఆపుతున్నారు సార్ సార్ నేను లారీ వాడను సార్ మాది అనకాపల్లి మామిడిపాలెం గ్రామం అండి అయితే నేను ఒక లారీ వాడను అండి నేనే ఓనర్ కం డ్రైవర్ని అయినప్పటికీ మామ బతుకు తిరుగు కోసం ఏదో డెవలప్ అవుదామని ఓనర్గా ఉండి లారీ కొనుక్కున్నాను లారీ కొనుక్కున్న తర్వాత ఏదో ఇలా అచ్యుతాపురం కలిసి లోడ్లు వేసుకొని వస్తూ ఉంటే అచ్యుతాపురాన్ని ఇంకా పెట్టతో వస్తుంటే ఇల్లు లేదని ఆపి లారీ సీజ్ చేశారు. లక్ష వారంలో ఉన్న ప్రతి ఒక్క లారీ కూడా గత వారం రోజులుగా ఈ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో ఆపేయడం జరిగింది. దీనికి పరిష్కారం పోలీసులు అడిగితే ఎవరు కూడా ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు. దయచేసి జిల్లా సుపీరియర్ గారికి కలెక్టర్ గారికి కానీ ఈ సమస్యను పరిష్కరించి మా లారీలను ఇమ్మీడియట్లీ రిలీజ్ చేస్తారని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మనవి చేసుకుంటాం. పేరు కృష్ణ, నేను మాటూరు ఎక్స్సర్పంచ్. ఇలాగా మాటూరు గ్రామంలో ప్రెషర్ నుంచి మెటీరియల్ అచ్యుతాపురం తరలిస్తూ ఉంటాము. తరలిస్తున్నప్పుడు అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో పోలీసులు అచ్యుతాపురం సెంటర్లో ఆపి బిల్స్ లేవని చెప్పేసి ఉద్దేశంతో లారీలు సీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే వారం రోజులు అయ్యింది, కానీ మైనింగ్ ఆఫీసర్ల వరకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదనేది కూడా మాకు ఏ విధంగా రకంగా తెలియకపోవడం వల్ల ఈ రోజుకి వారం రోజుల నుంచి ఇంచుమించుగా 80 మంది లారీ ఓనర్ కమ్ డ్రైవర్లు ఆ ఎంతో ఇబ్బందులు పడి ఈ వ్యాపారం చేసుకుందనే ఉద్దేశంతో బీటెక్ ఎంటెక్ చదువుకున్న పిల్లలందరూ కూడా బళ్ళు కొనుక్కొని ఓనర్ కమ్ డ్రైవర్లు చేస్తూ తన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ కష్టకాలంలో కూడా మెటీరియల్ తరలిస్తుండగా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ వారు ఈ బళ్ళన్నీ ఆపి సీజ్ చేసి ఇంచుమించుగా వారం రోజులైనా సరే లోక్ సత్తా పార్టీ మరియు సొసైటీ ఆఫ్ విశాఖ నెట్వర్క్ ఫర్ పాజిటివ్ మెంబర్స్ ఆధ్వర్యంలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు దీర్ఘకాలిక పింఛన్లు మంజూరు చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హెచ్ఐవి పాజిటివ్ తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పోషకాహారం అందించడంతో పాటుగా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి శెట్టిబాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం హెచ్ఐవి బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించి వారికి సరైన పోషక ఆహారాలు అందించడంతో పాటుగా దీర్ఘకాలిక పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరిగణేష్, లెక్కల శ్రీను, పద్మ, శంకర్, మూర్తి, దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవి బాధితుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఇది చాలా పెద్ద కీలకమైనటువంటి సమస్య. హెచ్ఐవి బాధితులకి దీర్ఘకాలిక పెన్షన్ మంజూరు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. అలాగే హెచ్ఐవి బాధితులకి పౌష్టికాహారం అందజేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అలాగే హెచ్ఐవి బాధితులకి అత్యవసరంగా ఆపరేషన్ అవసరమైతే చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరో రకంగా ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరచాలి ఆపరేషన్ల కోసం. ఈ డిమాండ్లపైనే లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో సోదరుడు కనకరాజు గారి నేతృత్వంలో మేము ఒక దీక్షని విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఏర్పాటు చేస్తాం. ఈ దీక్ష ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులు, శాసనసభ్యులు కోరుతున్నాం. అయ్యా, హెచ్ఐవి బాధితులు ఆదుకోకపోతే రాష్ట్రంలో 6.5 లక్షల నుంచి 7.5 లక్షల మంది ఉన్నారు. ఒక ఉత్తరాంధ్రలో 50 వేల మంది పైచీలకు బాధితులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇది చాలా కీలకమైన సమస్య. చెయ్యని పాపానికి అవస్థపడుతున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దయతో ఈ హెచ్ఐవి బాధితులకు దీర్ఘకాలిక పెన్షన్ మంజూరు చేస్తూ అలాగే వాళ్ళకి పౌష్టికాహారం అందజేస్తూ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులో తప్పనిసరిగా హెచ్ఐవి బాధితులకు ఆపరేషన్ చేయాలని, పొందుపరచాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డు నందు గల జీఎంసీ బాలయోగి బాలికల గురుకుల పాఠశాల నందు ముమ్మడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్
ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థుల యొక్క తరగతి గదులను వారికి ఏర్పాటు చేసిన వసతి మరియు భోజనం సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్డి హేమసుందరి శివనారాయణ, స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ కాంట్రేగుల సత్యవతి త్రిమూర్తులు, బుడితి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.